వెల్కమ్ బ్యాక్. ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద అడవి జంతువుల సంచారం కలకలం రేపుతోంది. ఓవైపు తిరుమల నడకదారిలో చిరుతల సంచారం భయపెడుతుంటే, తాజాగా శ్రీశైలంలోని శిఖరం ప్రాంతంలో ఎలుగుబంటి భక్తులను భయపెట్టింది. వీటితో పాటు అహోబిలం వంటి అటవీ ప్రాంతంలో ఉండే క్షేత్రాల్లో కూడా వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారంతో ఇప్పటికే భక్తులు భయపడుతున్నారు. ఇప్పటికే తిరుమల నడకదారిలో చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో చిన్నారిపై దాడికి చిరుత యత్నించింది. ఇక సరిగ్గా నెల క్రితం ఎలుగుబంటి కూడా నడకదారిలోనే భక్తులకు కనిపించింది. దీంతో నడకదారిలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం ఆలయం వద్ద ఎలుగుబంటి బోనులో చిక్కింది. కొంతకాలంగా శిఖరేశ్వరం ఆలయం వద్ద ఎలుగుబంటి సంచరిస్తోంది. దీంతో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు 2 రోజుల క్రితం 3 ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు అర్ధరాత్రి బోనులో ఎలుగుబంటి చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోనుకు చిక్కిన ఎలుగుబంటిని ఆత్మకూరు సమీపంలోని వెలుగోడుకు తరలించారు. ఎలుగుబంటిని వెలుగోడు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదలనున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో ఇప్పటికే 2 చిరుతలు అధికారులు ఏర్పాటు చేసిన బోన్లలో చిక్కాయి. అయినా శేషాచలం అడవుల్లో మరిన్ని చిరుతలు ఉన్నాయనే పుకార్లతో భక్తులు హడలిపోతున్నారు. ప్రధానంగా మొదటి ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో టీటీడీ సైతం భక్తులకు పలు సూచనలు చేస్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులను అలిపిరి నడక మార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. పిల్లలు లేని భక్తులను ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తారు. తాజాగా నడక మార్గంలో వచ్చే భక్తులకు ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో నడక మార్గంలో వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో సైతం ఇటీవల జంతువులు సంచరిస్తున్నాయి. ఎగువ అహోబిలం ప్రాంతంలో జంతువులు సంచరిస్తున్నాయని స్థానికులు వెల్లడించారు. దీంతో సాయంత్రం 5 గంటల తర్వాత ఎగువ అహోబిలం వచ్చేందుకు భక్తులు భయపడుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. ఓవర్ టు యూ శ్రీహరి. ప్రియాంక, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రస్తుతం ఏదైతే వన్యప్రాణుల వన్యమృగాల యొక్క భయం పట్టుకున్నటువంటి పరిస్థితి భక్తుల్లో, ప్రధానంగా కూడా ఆలయాలకు వెళ్ళేటువంటి భక్తులు ప్రస్తుతం
వాళ్ళ భక్తి శ్రద్ధలతో కాకుండా భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి, నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. వరుసగా చూస్తుంటే మనం తిరుమల పుణ్యక్షేత్రంలోనే కాదు, అటు శ్రీశైలం కావచ్చు, అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి అహోబిలంలో కావచ్చు, ఈ ప్రాంతాల్లో అంతా కూడా ప్రస్తుతం ఏదైతే ఇటీవల కాలంలో చిరుతపులు ఎలుగుబంట్లు కూడా వరుసగా ఏదైతే అక్కడ సంచరిస్తుండడం, కొంతపైన మంది పైన దాడి చేయడం లాంటి సంఘటనలతో భక్తులైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుమలలో వరుసగా కూడా బోన్లార్ ఏర్పాటు చేస్తే 2 చిరుతపులని పట్టుకోవడం జరిగింది, ఇంకా కొన్ని బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక వైపు అటు టీటీడీ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం అలిపిరి మార్గంలో అలానే శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు 2 కాలినడక మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాల్లో కూడా ప్రస్తుతం ఈ వీటి యొక్క బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన ఇంకా ఒక పూర్తిస్థాయి కంక్లూజన్కి రానటువంటి పరిస్థితి. ఒకవైపు భక్తులు కావచ్చు లేదా హిందూవాదులంతా కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలి నడక మార్గంలో అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక వైపు చూస్తే మాత్రం తాత్కాలిక చర్యలు ఏదైతే ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా ట్రాప్ కెమెరాలను పెంచడం లేదా మధ్య మధ్యలో సిబ్బందిని ఏర్పాటు చేయడం, అవసరమైతే భక్తులకు కర్రలు ఇస్తామని చెప్పి కొన్ని కర్రలు సిద్ధం చేయడం, ఇట్లాంటి చర్యలకు టీటీడీ ఏదైతే ఇప్పటి వరకు కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకొక వైపు శ్రీశైలంలో కూడా ఎలుగుబంటు ఏదైతే బోన్లో చిక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు శ్రీశైలం వైపు కావచ్చు లేకపోతే అహోబిలం కానీ లేదా తిరుమలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, భక్తులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, అక్కడ ఒక భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి అంశం కూడా ప్రస్తుతం యావత్ భక్తలోకాన్ని కలించి వేస్తుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు టీటీడీ తీసుకున్న చర్యలు ఏంటి, సో అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, సో గత 2-3 రోజులకి ఇప్పటికీ పరిస్థితి ఏమన్నా